తర్వాత మళ్ళీ హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు ఎలా వచ్చారు హైదరాబాద్కి నేను రెండు వేల ఐదు సంవత్సరంలో రావడం జరిగింది రెండు వేల ఐదు సంవత్సరంలో నేను ఇక్కడ ఎంఎస్సి కెమిస్ట్రీకి కోచింగ్ కోసం వచ్చాను దిల్సుఖ్ నగర్లో ఇరుడైట్ అనేటువంటి ఒక ఇన్స్టిట్యూట్ ఉంది ఆ ఇరుడైట్ ఇన్స్టిట్యూట్లో నేను కోచింగ్ తీసుకున్నా తీసుకున్న తర్వాత నాకు ఫ్రీ సీట్ వచ్చేసింది కెమిస్ట్రీలో పీజీ చేయడానికి శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అనంతపూర్ ఒకవైపు ఏమో చక్కగా నేను అనుకున్న సీట్ వచ్చింది ఓకే ఆనందంగా ఆ యొక్క పీజీ సీట్ నేను జాయిన్ అయిపోవచ్చు లోపల నుంచి ఎందుకు ఎంబీఏ చేయాలనిపిస్తుంది ఓకే కానీ నా డబ్బులు లేవు సో ఒక వన్ మంత్ తర్జన భర్జన పడ్డాను తర్వాత ఒక క్లారిటీ వచ్చేసింది లోపల నుంచి గట్టిగా ఎంబీఏ చేయాలనిపిస్తుంది దెన్ ఎంబీఏ జాయిన్ అయిపోయాను బట్ డబ్బులు లేవు కాలేజ్ లెటర్ జాయిన్ అయ్యావు ఇక్కడ ఎంబీఏలో శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఫ్రీ సీట్ వచ్చినా కానీ ఇంటి నాకు ఎం ఎంబీఏ చేయాలి ఎంబీఏ చేయాలని గట్టిగా అనిపిస్తుండడంతో ఎంబీఏ కాలేజ్ ఏది బాగుంటుందని హైదరాబాద్ అంతా ఉన్న కాలేజీలన్నీ తిరిగాను లాస్ట్ నాకు సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ ఇది నచ్చింది నాకు చూసిన తర్వాత ఇక్కడ జాయిన్ అయిపోవాలని డిసైడ్ అయిపోయాను అక్కడ చైర్మన్ భారతి మేడం అని ఉంటారు మేడంని వెళ్ళి అడిగాను మేడం నేను ఇలా ఎంబీఏ చదువుదాం అనుకుంటున్నాను నాకు ఫ్రీ సీట్ వచ్చింది హైదరాబాద్లో ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను సార్ ఇంట్లో ఉన్నాను అంతా ఓకే కానీ ఇక్కడ మేడంని కలిస్తే చైర్మన్ మేడంని కలిస్తే మినిమం ఇక్కడ మనం పే చేయలేము వాళ్ళ ఆ డబ్బుల్ని ఎంత ఎంబీఏ చదవాలంటే మినిమం టూ ల్యాక్స్ కావాలి మన దగ్గర అంత డబ్బులు లేవు అదే విషయాన్ని నేను ఇప్పుడు గుర్తు చేసుకుంటే నవ్వు వస్తుంది నాకు మేడంతో ఏం చెప్పానంటే మేడం నేను ఒక పూర్ స్టూడెంట్ని నా దగ్గర డబ్బులు లేవు మీరు చదువు చెప్పండి నేను ఎంబీఏ చదువుతా పాస్ అవుతా మంచిగా రేపు పొద్దున్న నేను మంచి పొజిషన్కి వెళ్తా ఆ తర్వాత మీకు నేను హెల్ప్ చేస్తాను మేడం కూడా చాలా శ్రద్ధగా వినింది స్టోరీ అంతా తర్వాత వాచ్ వాళ్ళ ప్యూర్ని పిలిపించింది ఫస్ట్ వీడిని బయటకు పంపించేసేయండి అని చెప్పింది ఫస్ట్ ఫీల్ అయ్యా కొంచెం అంటే నేను పెట్టుకున్న ఆశలు అన్ని అడియాశలు అయిపోయాయి వచ్చేటప్పుడు ఆవిడ దగ్గర నుంచి ధ్యానాంధ్రప్రదేశ్ ప్రదేశ్ అప్పుడు మ్యాగ్జైన్ ఇప్పుడు ధ్యాన జగత్ ఆ మంత్ నా ఆర్టికల్ ఉంది దాంట్లో దట్ ఈజ్ పత్రిక ఆర్టికల్ ఉంది ఓకే ఆ బుక్ మేడంకి ఇచ్చి ఆ బుక్ మీద నా ఫోన్ నెంబర్ రాసి ఫోన్ కూడా నా ఫోన్ నెంబర్ రాసా మేడం ఈ బుక్ చదువు ఈ బుక్లో నా ఆర్టికల్ ఉంది అది కూడా చదువు అంటే నేనేంటో మీకు తెలియట్లేదు అర్థం కావట్లేదు అని చెప్పా ఏంటి మెడిటేషన్ చేస్తావు నువ్వు అంది వెంటనే కనెక్ట్ అయిపోయింది ఆవిడ ఎందుకంటే ఆవిడ సిద్ధ సమాధి యోగాలో మంచి మాస్టర్ ఆవిడ ఎస్ఎస్వై ఎస్ఎస్వై అవును మేడం నేను మా గురువుగారు పత్రిజీ ఆయన దగ్గర నేను ధ్యానం నేర్చుకున్నాను నేను చిన్నప్పటి నుంచి మెడిటేషన్ చేస్తున్నాను డిగ్రీ అయిపోయింది నాకు పీజీ సీట్ వచ్చినా కానీ నేను ఇక్కడ ఎంబీఏ చేయాలని నాకు లోపల గట్టిగా అనిపిస్తూ ఉండడంతో నేను ఎంబీఏ చదవడానికి వచ్చాను బట్ నా డబ్బులు లేవు నా పరిస్థితి ఇది అని ఆవిడకి అంత ఓపెన్గా చెప్పాను చెప్తే కానీ అమ్మ మా యొక్క రిక్వైర్మెంట్స్ కూడా మాకు కూడా ఉంటాయి కదా మరి మీరు కూడా ఆలోచించాలి కదా మా గురించి ప్రస్తుతానికి మరి మేము ఏం చేయలేమమ్మా ప్లీజ్ అందంతే ఇంకా అర్థమైపోయింది ప్లీజ్ అంటే ఏముంది వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి కదా సరే మేడం బుక్ అయితే చదవండి మంచిగా ఉపయోగపడుతుందని చెప్పాను వచ్చేసాను వచ్చి మూడు రోజులు ధ్యానం చేశాను అబ్బా మూడు రోజుల మూడు రోజులు ప్రసాద్ కేర్ సెంటర్ ఉంది కదా సావిత్రి దేవి పిరమిడ్ ధ్యాన కేంద్రం నా సామిరంగా రోజు ఇరవై గంటలు ఇరవై రెండు గంటలు రోజు ఇరవై గంటల ఇరవై గంటలు ఇరవై రెండు గంటలు ఆ కాలేజీలో నేను చదవాలంతే థాట్ పెట్టుకుని ఎంబీఏ కాలేజ్లో చదవాలా ఇరవై గంటలు ఇరవై రెండు గంటలు మూడు రోజులు ధ్యానం చేశాను లోపల నుంచి దిల్ చెప్తా ఉంది ఇక్కడ ఇప్పుడు ఫోన్ చేయ పని అవుతుంది అని సరిగ్గా పదకొండున్నరకు ఒక రోజు ఫోన్ చేశాను మేడంకి మేడం నా పేరు ఆనంద్ కుమార్ మేడం మీకు ధ్యానాంధ్ర ప్రదేశ్ అని మ్యాగజైన్ ఇచ్చాను గుర్తుందా మేడం అని అడిగాను ఒరే నీ గురించి ఆలోచిస్తున్నాను నువ్వు కాలేజీకి రారా ఫస్ట్ ఉంది వెళ్ళిపోయాను కాలేజీకి వెళ్ళిపోయాను వెళ్ళిపోయి మేడం దగ్గర కూర్చోగానే నీ ఆర్టికల్ అంతా చదివానమ్మా చాలా బాగుంది వెరీ గుడ్ వెరీ నైస్ మరి ఎంతో కొంత కొంచెమైనా నువ్వు పే చేయాలి కదమ్మా మరి నీ ఎగ్జామ్స్ ఫీజు చిన్న చిన్న రిక్వైర్మెంట్స్ అనేవి నువ్వు కట్టుకోగలవా అంది అవేం పర్వాలేదు మేడం మెయిన్ ఫీజు కట్టుకోవాలంటే లేదు కానీ డబ్బులు చిన్న చిన్నగా కట్టుకోగలనని చెప్పాను అయితే ఒక కండిషన్ నీకు అని చెప్పింది చెప్పండి మేడం అన్నాను ఈ కాలేజీలో దా అప్పుడు దాదాపు ఒక మూడు వేల మంది పైన ఉండేవాళ్ళు స్టూడెంట్స్ అదేంటంటే ఓన్లీ ఎంబీఏ కాదు ఎంబీఏ ఎంసీఏ తర్వాత ఇంజనీరింగ్ తర్వాత ఫార్మసీ అన్నీ కలిపి అనమాట ఉంది అది ఒక మినీ యూనివర్సిటీ లాంటిది అది ఓకే సో వాళ్ళందరికీ మెడిటేషన్ చెప్పాలని కండిషన్ పెట్టింది అక్కడ మెడిటేషన్ చెప్పడానికి మనం వెతుక్కుంటాం యాక్చువల్గా మనుషుల్ని వీళ్ళే సరఫరా చేస్తామంటే ఇంకేముంది బంపర్ ఆఫర్ బొనాన్స్ ఆఫర్ లాగుంది ఇది షూర్ మేడం అని చెప్పేసాను జాయిన్ అయిపోయాను ఆ రెండు సంవత్సరాలు ఒక యజ్ఞం చేసేట్టు చేశాను కాలు లేదా సీట్ వచ్చింది ఫుడ్ అకామిడేషన్ ఆనందంలో ఉన్న బాగా ఆకలేస్తుంది ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఇక్కడ సాయి బృందావనం అనేది ఉంది ఫ్రీగా ఫుడ్ పెడతారని చెప్పారు సాయి బృందావనం చూడ్డానికి వెళ్ళలేదు అక్కడ ఫ్రీగా ఫుడ్ పెడతానంటే వెళ్ళాను పోయాను తిన్నాను చాలా ఆనందంగా ఉంది అయిపోయిన తర్వాత అక్కడ అందరినీ చూస్తూ ఉంటే కొంతమంది స్టూడెంట్స్ వచ్చారు మీరు ఏం చదువుతున్నారో అని అడిగాను మేము ఇలా ఇలా చదువుకుంటున్నాం అని చెప్పి ఎక్కడ ఉంటామని అడిగాను ఇక్కడే మాకు అకామిడేషన్ ఇచ్చారు గురువుగారు అక్కడ గంట నారాయణ స్వామి అని ఉంటారు ఆ సాయి బృందవనం చైర్మన్ ఫౌండర్ ఆయన ఆయననే మాకు ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ మనం మీ కాలేజ్ ఇక్కడ ఇక్కడ యా మొత్తానికిలో సాయిందాబాల మధ్యలో శంబాల ఉంది అంటే ఆ స్టూడెంట్స్ అడిగిన తర్వాత వాళ్ళు చెప్పారు ఏమని అకామిడేషన్ ఉంది ఫుడ్ ఉంది మా కాలేజీ ఫీజు అంటే ఎగ్జామ్ ఫీజు ఇవన్నీ మా గురువుగారే కడతారని చెప్పారు అనమాట అదేదో తీగ కోసం వెతకపోతుంటే అదే పట్టు వచ్చి కాలికి తగులుకున్నట్లు దేనికోసమైతే నేను ఆలోచిస్తున్నాను ఇప్పుడు నాకు షెల్టర్ కావాలి ఒకటి ఫుడ్ కావాలి రెండు ఎగ్జామ్ ఫీజు ఇవన్నీ కట్టేటోళ్ళు కావాలి మూడు ఈ మూడు ఒకటే చోట బంపర్ ఆఫర్లో తగిలే సో వెంటనే వెళ్ళి గురువుగారితో మాట్లాడాను ఆయన గొప్ప మహానుభావుడు ఆయన గురించి ఏం చెప్పినా తక్కువ ఆయన ఆయన రెండో ఆలోచన లేకుండా చదువుకుంటానంటే అంతకన్నా ఆనందం ఏముంది హాయిదా చదువుకోపో నీ రూమ్ అదే అని రూమ్ ఇచ్చేశాడు రోజు ఫుడ్డు అకామిడేషన్ బ్రహ్మాండంగా ఉంది హిల్ స్పాట్ అసలు ఫుడ్ బ్రహ్మాండంగా ఉంటుంది దూరం మీ నుంచి ఇక్కడ నుంచి ఒక ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది ఎలా వెళ్ళాలి నడుచుకుంటూనే బైక్లు బైక్లు ఎక్కడ మనకు సైకిల్ దొక్కడానికి డబ్బులు లేక ఏడుస్తుంటే నువ్వు బైక్ గురించి మాట్లాడాలి నడుచుకుంటే వెళ్ళాలి ఈ కొండల మీద నడుచుకుంటూ వెళ్ళిపోవాడిని మళ్ళీ కొండల మీద నడుచుకుంటూ వచ్చేసేవాడిని ఓకే ఆ రోజులు నాకు ఆ టైంలో అంటే ఆ కాలేజీలో సీటు దొరకడమే ఇంకా నా గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అప్పుడు ఇంకా ఈ నడవడం ఇవన్నీ నాకు పెద్ద సమస్య అనిపించేది కాదు ఆనందంగా పాటలు పాడుకుంటూ వచ్చేవాడిని పాటలు పాడుకుంటూ వెళ్ళిపోయేవాడిని సో ఈ కాలేజీ డేస్ నాకు ఒక ఉగాది పచ్చడిలాగా ఎన్నో అనుభవాలు ఇచ్చాయి ఎందుకంటే కాలేజీ సీటు సంపాదించినందుకు ఆనందంగా ఉంది రూపాయి లేకుండా రెండోది ఏంటంటే నడుచుకుంటూ రావడం నడుచుకుంటూ పోవడం అనేది ఒక్కొక్కసారి ఆనందాన్ని ఇచ్చేది ఒక్కొక్కసారి బాధనిచ్చేది ఎందుకంటే పుస్తకాలు తడిచిపోయాయి వర్షంలో పడి వచ్చేటప్పుడు ఏదో దాంట్లో లారీలోనో దేనో దాన్ని పట్టుకొని రావచ్చు అనమాట మార్నింగ్ టైం బస్సులో ఉండవు మార్నింగ్ టైం నడుచుకుంటూనే వెళ్ళాలి నేను కాలేజ్కి వర్షం పడి పుస్తకాలు కొన్ని తడిచిపోయేవి అప్పుడు అనుకునేవాడిని అసలు నా వాస్తవాన్ని నేను ఇలా ఎందుకు క్రియేట్ చేసుకున్నాను ఒక బైక్లోనో ఒక కారులోనో కాలేజ్కి ఎందుకు వెళ్ళకూడదు కనీసం తొక్కడానికి సైకిల్ కూడా లేదే ఇంత దరిద్రమైన పరిస్థితిలో నేను ఎందుకున్నాను నా వాస్తవాన్ని నేనే కదా క్రియేట్ చేసుకునేది అంతకు మునుపు థియరీ తెలుసు నా వాస్తవాన్ని నేను క్రియేట్ చేసుకుంటానని దెన్ ప్రాక్టికల్గా నా వాస్తవాన్ని నేను క్రియేట్ చేసుకుంటాను అనేటువంటి ఆ లైను నాకు ప్రాక్టికల్గా అప్పుడు ఎక్కింది అక్కడ స్టార్ట్ అయింది యాక్చువల్గా తర్వాత ఇదే కాలేజీకి ఏం చేసేవానంటే మాకు సాయి బృందావనంలో మార్నింగ్ టైము ఉప్మా పెడతారు ఉప్మా యా రోజు ఉప్మా రోజు ఉప్మా ఇడ్లీ దోశ ఏమిండ ఇడ్లీ దోశ పెట్టడానికి అది హోటల్ కాదు ఆశ్రమం అక్కడ ఒక వృద్ధాశ్రమం ఉంది ఆ వృద్ధాశ్రమంలో అది పెట్టడమే ఎక్కువ ఉప్మా పెట్టడమే నీకు ఉప్మా పెడతారా చపాతీ పెడతారా దోశ పెడతారా ఉప్మా పెడతారు ఉప్మా తినేవాడిని పొద్దున నేను పొద్దున్నే కాలేజీకి రావాలి కదా ఇంత బాక్స్లో అదే ఉప్మాని మజ్జిగలు వేసుకొని తీసుకొచ్చేవాడిని మా ఫ్రెండ్స్ అందరూ రకరకాల స్పోర్ట్స్ బైక్లలో వచ్చేవాళ్ళు ఫ్రెండ్స్ అందరూ హైఫైగా ఉండేవాళ్ళు మనమేమో ఒక మామూలు షర్టు ఒక ప్యాంటు మనకు ఆ ఉప్మా వెనకాల బుక్స్ వాళ్ళకు నాకు బుక్స్ మాత్రమే ఈక్వల్ మిగతా ఏమీ ఈక్వల్ లేదు మన చేతిలో కార్ కాదు కదా సైకిల్ కూడా లేదు వాళ్ళు బిర్యానీలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటెం తెచ్చుకొని తినేవాళ్ళు పోని మనమేమో పోయి వాళ్ళ దగ్గర తినే పరిస్థితి కూడా లేదు ఏం తెచ్చుకున్నారా అంటే రోజంతా ఉప్మానే మరుసటి రోజు అంటే మరుసటి రోజు ఉప్మానే అట్లా రెండు సంవత్సరాలు పొద్దున పూట మధ్యాహ్నం పూట ఉప్మా తిని బతికాను నిజంగా ఉప్మాకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి నీ ఎంబీఏ అంతా ఉప్మాతో గడిచిపోయింది సో మొత్తానికి ఎంబీఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను ఎంబీఏ వరకు అంటే డిగ్రీ వరకు నేను ఏం చదవలేదు చదువు మీద నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు బేసిక్గా ఫస్ట్ పాయింట్ అది ఒక్కసారిగా ఎక్కడ లేని లోపల నుంచి అనిపించింది అనమాట అదే మనం రేపు పొద్దున్న దేశాలన్నీ తిరగాలి భూమి మీద ఉన్న దేశాలన్నీ తిరగాలి తిరగాలంటే ఖచ్చితంగా మనకు డిగ్రీ అనేది అవసరం అని చెప్పేసి నాకు లోపల నుంచి అనిపించడంతో ఎంబీఏ దుమ్ము లేపేశాం ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయాం ఒకసారి మా కేవీ కేరావు సార్కి ఈ సందర్భంగా సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ భారతి మేడంకి హృదయపూర్వక కృతజ్ఞతలు